తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మరో అడుగు పడింది. ఇవాళ వెట్ రన్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ వెట్ రన్ ప్రారంభించారు. ఈ పంప్ ద్వారా ఎత్తిపోసిన నీరు డెలివరీ సిస్టమ్ లోకి చేరి అక్కడి నుంచి మేడారం 7 ప్యాకేజ్ లోని రిజర్వాయర్ కు వెళ్ళనుంది. అనంతరం ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నట్లయితే 2, 3, 4 పంప్ సెట్ల సుదశల వారీగా ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మరో అడుగు పడింది. ఇవాళ వెట్ రన్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ వెట్ రన్ ప్రారంభించారు. ఈ పంపు ద్వారా ఎత్తిపోసిన నీరు డెలివరీ సిస్టమ్ లోకి చేరి అక్కడి నుంచి మేడారం 7 ప్యాకేజ్ లోని రిజర్వాయర్ కు వెళ్లనుంది. అనంతరం ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నట్లయితే 2, 3, 4 పంపు సెట్లు దశల వారీగా ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. చాలా ఆనందంగా ఉంది. మనం ఈరోజు చూస్తున్నాం కదా, చక్కగా నీళ్లు ఒక పంపు ద్వారా మనం రిలీజ్ చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తాను నిర్దేశించినటువంటి సమయానుకూలంగా ఈరోజు ఈ యొక్క మన ఇక్కడ దృశ్యం చూస్తూ ఉంటే ఈ ఆనందం ఏదైతుందో మనకు ఉప్పింగి వస్తూ ఉంది. అలాగే ఈరోజు ఉదయం నుంచి ఈ యొక్క వెట్టన్ ట్రయల్ కోసము టోటల్గా ప్రిపరేషన్ చేయడం జరిగింది. దీనికోసము 15 నుంచి మేము అన్ని విధాలుగా ఏదైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో ఫాలో అవుతూ మరి ఈరోజు మొట్టమొదటి పంపును యూనిట్ నెంబర్ 1 దిగ్విజయంగా అవుతుందో ట్రయల్ను పూర్తి చేసుకున్నాం. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా వారికి శుభాకాంక్షలు మాకు ఎందుకంటే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ప్రత్యేకంగా మాకు ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చుకుంటూ గత వారం రోజుల నుంచి వెంకటేశ్వరమిరి ఎట్టి బస్సులో మనం సక్సెస్ఫుల్గా ఈ యొక్క పంపును ఫస్ట్ పంపును మనం ఈ ట్రయల్ వెంటనే అయితే మనం చేస్తున్నామో అది సక్సెస్ఫుల్ చేయండి. అదే విషయాన్ని రాత్రి కూడా సార్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. అది మాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది. మరి అదేవిధంగా మాకు పెంటారెడ్డి గారు మాకు ఉండడం కూడా మాకు నిజంగా అదృష్టం. వారి యొక్క సలహాల సూచన మేము పాటిస్తూ ఉంటూ ఏదైతే సివిల్ పక్షాన కావాల్సింది కూడా మేము పూర్తి చేయడం జరిగింది. మరొకసారి ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంతా కూడా సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది. మనం అందరం చూస్తున్నాం, వాటర్ కూడా చక్కగా వస్తున్నాయి. సో దాని అందరికీ కూడా మాకు సహకరించిన అందరికీ పేరు పేరున మీడియా మిత్రులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించారు. మరి మీ అందరి సహకారము, అదేవిధంగా ప్రజల సహకారము, రైతుల సహకారము, మరి మా ముఖ్యంగా గవర్నమెంట్ సహకారము, ముఖ్యమంత్రి గారి సహకారం చేత ఇది సాధ్యమని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. సో మొత్తం మనకు 7 పంపులు ఉన్నాయి. 1 పంపు పని చేయడం జరిగింది. ఇంకా మిగతా 3 పంపులు కూడా సిద్ధం చేస్తున్నాం. సో ఖరీఫ్ అయ్యే వరకు 7 పంపులు కూడా సిద్ధం చేస్తాం. ప్రస్తుతానికి 4 పంపులు సిద్ధంగా ఉన్నాయి. ప్యాకేజ్ 6 నుంచి 7 వరకు అవుతుందో మే ఎండింగ్ వరకు మనకు ప్యాకేజ్ 7 పనులు పూర్తవుతాయి. మరి అదేవిధంగా జూన్ మే ఎండింగ్ కానీ జూన్ 1st వీక్లో కానీ అక్కడ కూడా ట్రయల్ చేయడానికి మేము ప్రయత్నం